గ్రేటర్ లో ఉన్న భూదాన్ భూములను పేద ప్రజలకు పంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి సిపిఐ సిటీ కౌన్సిల్ పిలుపునిచ్చింది. వేలాది ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ నిజాం సర్కార్ భూములను అధికార పార్టీ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారని సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. ఇక హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూదాన్ భూములను ప్రభుత్వం గుర్తించి అక్కడ నివాసం ఉంటున్నటువంటి స్థానిక ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ నిర్మాణం నిర్మించి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సిపిఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు అన్నారు. సార్, చెప్పండి, ఈరోజు ప్రధానంగా సిపిఐ దేనికోసం పిలుపునిచ్చారు? గత ప్రభుత్వాలు సర్టిఫికెట్ ఇస్తాను ఇవ్వలేదు. కేసీఆర్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు, నేను 125 గదాలు ఇస్తాను, ఇళ్ళ స్థలం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను. ఇప్పటివరకు జీవో 50 వచ్చినా ఒక్కరికి కూడా ఇళ్ళ స్థలం సర్టిఫికెట్ ఇవ్వలేదు. అలాగే డబుల్ బెడ్రూమ్లో కొన్ని షాంపులు నిర్వహించి మరి ఎక్కడ వేసినాక అక్కడ అక్కడే ఉన్నది. ఇప్పుడు భూములేమో లేవంటారు, డబుల్ బెడ్రూమ్లో భూములేమో కార్పొరేట్కు సంస్థల పాలవుతున్నాయి, భూ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఈ కళ్ళు లేవు, ఐ సర్కార్కు గుడ్డి సర్కార్ ఇదేమన్నా ఉంటే ఏం చేస్తున్నట్టు తక్షణమే స్పందించండి. మీరు డబుల్ బెడ్రూమ్లు బియాపూరు భూ లాక్కొని అక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టియండి. ఎక్కడైతే గుడిసెలు వేసుకొని పేదలు ఉంటున్నారో ఆ స్థలాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టించి తక్షణమే వాళ్ళకు నివాసం ఉంటాడు చేయండి. మీ ఎన్నికల హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తాం. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో వేలాది భూములు అనక్రాంతమైన ప్రభుత్వంలో ఉంది, కొంతమంది పెద్దలేదని కబ్జాలకు తెరలేపారు. బియ్యాపురం భూ ముఖం కావచ్చు, ఇక్కడ పాత బస్సులో కొన్ని ప్రాంతాల్లో కావచ్చు. దీనిపై సిపిఐ ఏ విధమైన పోరాటం చేయబోతుంది? ఏదైనా సంగీతానికి చింతకాయ రాలేదు. ఈ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు కళ్ళు తెరవట్లేదు, కలుపు కరగట్లేదు. అందుకనే ఇక ఈ ప్రజల ఎక్కడికక్కడి నిలదీసే ఉద్యమాలకి శ్రీకారం చుడతాం. ఇప్పుడు భూదాన భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఇంకా ఇతర అనేక భూములు ఉన్నాయి కానీ ప్రభుత్వం సిద్ధశుద్ధి లేదు. అందుకనే భూములు లాక్కోండి, స్వాధీనం చేసుకోండి, మీరు డబుల్ బెడ్రూమ్ కట్టేయండి. కట్టేయమంటే మేమే స్వాధీనం చేసుకుంటాం, మేమే మరి మీ ప్రభుత్వం సంగతి తీరుస్తామని చెప్పి చెప్పదలుచుకుంటాం. మొత్తం మీద సిపిఐ చేపట్టినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతం అవుతున్నాయి. హైదరాబాద్లో సంవత్సరాల నుండి కూడా నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలను పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విస్మరించింది. వీరికి సంబంధించి ఇప్పటికే భూదాన భూములు, ల్యాండ్, ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా సిపిఐ మరో పిలుపుకు ఆజ్యం పోసింది. అందులో భాగంగానే హైదరాబాద్ కలెక్టరేట్లో పెద్ద ఎత్తున వేలాది మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకొని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ సిపిఐ సమితి ఆధ్వర్యంలో పిలుపునిచ్చినటువంటి ఒక ఈ పిలుపుకి ఇప్పటికే వేలాది మంది సిపిఐ పార్టీ కార్యకర్తలతో పాటు పేద ప్రజలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికాసప్పట్లో దీనికి సంబంధించినటువంటి ఒక ముట్టడి కార్యక్రమం ప్రారంభం కానుంది. ముట్టడికి సిపిఐ పార్టీ సమేత మరికాసేపట్లో సిపిఐ పార్టీ నిర్వహించినటువంటి ఒక హైదరాబాద్ కలెక్టరేట్ సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూదాన భూములు, అసైన్ ల్యాండ్స్, నిజాం సర్కార్ భూములను కూడా ప్రభుత్వం తన ఆధీనంలో తీసుకుని పేద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంది. వెంటనే వాటిని కూడా క్రమబద్ధీకరించి పేద ప్రజలకు For more updates, please subscribe 99 TV Telugu.